వెంకటే నువ్వు చదువు, నీకు నువ్వు చదువు, మైక్ కావాలంటే మైక్ ఇస్తా, మైక్ ఇస్తారా? మైక్ ఇవ్వండి. అది నీకు చదువు, హెడ్ సెట్ ఉంది, వా మైకి. అంటే ఏంటి రెండో అధ్యాయం అది ఓకేనా? పార్థ మైతత్వయుపపద్యతే. ఏంటది నీకేం మాయ రోగం వచ్చింది అని చెప్తున్నాడు ఎవరు? కృష్ణుడు అర్జున్. అర్జున్ తిట్టేది మన్న, మననే అర్జునికి ఏం పోయకాలం, మనకే పోయేకాలం. పోయేకాలం వస్తేనే కదా ఇక్కడ సింహం లాంటి నరసింహాన్ని వదిలేసి రెండు చెక్కలు మొయ్యలేక మూడు సార్లు కింద పడిన దేవుడు అన్నారంటే మైండ్ దొబ్బితేనేగా. అవునా? పూర్తి బాడీ ఉన్నోడిని వదిలేసి కొంచెం కోసుకున్నోడిని మార్గంలోకి వెళ్ళారంటే మైండ్ దొబ్బితేనేగా. అందుకని ఏం మైండ్ లేగడవా అని తిడుతున్నాడు. కాబట్టి నేర్చుకో, నీ హృదయానికి ఏదో రోగం వచ్చినట్టుంది, శుభ్రం చేసుకో అని చెప్తున్నాను. నెక్స్ట్ అది సమస్త విశ్వమునకు గమ్యము మార్గము యజమాని భరించువాడు పోషించువాడు శ్రేయోభిలాషి బీజము సృష్టి స్థితి లయకారకుడు నిత్యం సత్యం నేనే. నెంబర్ చెప్పండి సార్. 980 తొమ్మిదో అధ్యాయము 18వ శ్లోకం నేర్చుకోవాలి మీరు. నెక్స్ట్ తమ్ముడు తప్పు వచ్చినా పర్లేదు, ఏం కాదు మళ్ళీ మనకేందా. విద్యా వినయ సంపన్నుడు సంపన్నుడైన బ్రాహ్మణుని యందు గోవు ఏనుగు కుక్కల యందు కుక్క మాంసము భుజించు చండాలుని యందు సమదృష్టి కల్వాడే జ్ఞాని. భగవద్గీత 5వ అధ్యాయం 18వ శ్లోకం. ఏం పర్లేదు, ఏం పర్లేదు, కష్టపడ్డాడు అది కావాలి. అమ్మో ఏం పేరు? కొట్టిన తెలుగుడు, తెలుగులో పుట్టిన ఎదవలకే తెలుగు వచ్చి చావట్లే. హిందీ మదర్ టంగ్ కూడా ఇంత బాగా చెప్పాయంటే యు ఆర్ రియల్లీ భారత మాతకి. చదివి మామూలుగా మాట్లాడేది ఎవడైనా బోన్లేక మా ఆతాయి. మా ఎవరికైనా కార్డు ఇస్తే ఏమంటారు తెలుసా? స్వామీజీ నేను ఇంగ్లీష్ మీడియం స్వామీజీ. వీళ్ళు పోనీ అమెరికా వాళ్ళు పట్టలే ఇక్కడ పెట్టారు. అది యు ఆర్ ఫార్ బెటర్ దాన్. నిన్ను చూసి సిగ్గుపడాలి. చెప్పు మనస్సును జయించిద్దివా అది నీ బంధువై ఇతను కూర్చును లేకున్నా అది శత్రువై హింసించును. నన్న చెప్పు మనసును జయిస్తే ఏమవుతుంది? బంధువై ఇతను కూర్చును లేకపోతే పచ్చ పచ్చ శత్రువై. అదన్నమాట నెంబర్ 6 ఇంకా తెరవాలి మన నోరు, వాళ్ళు ముయ్యాలి డోరు అంతే. నెక్స్ట్ స్వర్గ నరకములు పునరావృతములు నన్ను పొందుట వలన మాత్రమే పునర్జన్మ ఉండదు. 8వ అధ్యాయం 16వ శ్లోకం. అంటే మన స్వర్గం పోయేది నరకం పోయేది వచ్చింది మళ్ళీ పోయి వచ్చి మళ్ళీ పోయి ఇదంతా తలనొప్పి ఏమొద్దు. మనం దేవుడు ఉండే చోటికి భగవంతుడు కృష్ణుడు ఉండే చోటికి వెళ్ళిపోతే పుట్టు లేదు సావు లేదు ప్రశాంతం ఉండొచ్చు. నెక్స్ట్ ఇతరుల మనస్సు నొప్పించని సత్యమైన ప్రియమైన మేలు కలిగించు వాక్యమునే పలుకు. 17వ అధ్యాయం 15వ వాక్యం శ్లోకం. 17-15 సో అనుద్వేగకరం వాక్యం. మంచిగా మాట్లాడండి, తీగా మాట్లాడండి, ఎవరికి నొప్పి కలగకుండా మాట్లాడండి, నిజం చెప్పండి. అది కృష్ణుడు. నెక్స్ట్ తప్పు వచ్చిన వల్ల చదువు ఏం కదా. శత్రుమిత్రులందు అట్లానే మానవత్వం మానవులందు తపోవనము కలుగును. శత్రులందు మిత్రులందు అట్లనే మానవ మానవుల యందు సమభావం కలవాడు నాకు ఇష్టడు. తుల్య నిందాస్తుతి భవని సంతుష్టోయేన కేన చేత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. హూ దియటు మీ, ఎవరు నాకు ఇష్టమైన వాళ్ళు అంటే కృష్ణుడు చెప్తున్నాడు. ఎవడైతే శత్రుల పట్ల మిత్రుల పట్ల ఒకేలా ఉంటాడో, అవమానం వచ్చినా సన్మానం వచ్చినా ఒక తీరు ఉంటాడో వాడు నాకు ఇష్టమైనడు. అంతే సంతోషం వస్తే పొంగేది, దుఃఖం వస్తే కుంగేది. అది వద్దు అట్లా ఉండద్దు, సమం ఒక్క లెక్క ఉండాలి. నెక్స్ట్ బాగుంది. ఏమొచ్చింది మరుద్దాం, ఇదిగో మరుద్దాం. ఆయన ఒక సైంటిస్ట్ చేయించేది
శరణ చొచ్చుము సమస్త పాపముల నుండి విముక్తిని గావించెదను శోకింపకు శోకింపకుము నంబర్ 18 66 వెరీ గుడ్ నెక్స్ట్ ఒక్క అంశతో ఈ సమస్త విశ్వమును వ్యాపించిన వాడను నేనే భగవద్గీత 10వ అధ్యాయం శ్లోకం 42 వెరీ గుడ్ ఏకాం సేన స్థితో జగత్ అంటారు అందరిలో నిన్ను చూడు నీలో అందరిని చూడు అంతా భగవంతుని చూడు వెరీ గుడ్ అందరిలో భగవంతుని మీకు ఇచ్చిన ఒక్క శ్లోకాన్ని ఈ స్టిక్కర్ని కనబడేటట్టు అంటించి మీరు ఏమంటారు కష్టాలకు కృంగకు సుఖాలకు పొంగకు సమత్వ భావము గల భక్తుడు నాకు ఇష్టుడు 12వ నంబర్ 17-18 సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా పొంగకుండా ఒక తీరు ఉండేవాడు నాకు ఇష్టం మన వాడికి చదవలేదే చెప్పాను కదా ఎవరైతే ఒక బ్రాహ్మణుడు పట్ల ఒక ఏనుగు పట్ల ఓ కుక్క పట్ల ఓ కుక్క మాంసం తినే వ్యక్తి పట్ల చండాలుడు పట్ల ఒకలాగే ట్రీట్ చేస్తాడు అతన్ని జ్ఞాని అంటారు ఈ రెండు రకాలు ఉండేవాడు జ్ఞాని కాదు వాడు అజ్ఞాని అదైందా వీడు మావాడు అంటాడు వాడు ఎవడో వేరే వాడు అంటాడు ఈ రెండు ఉండకూడదు వాడు ఎలాంటి వాడైనా వాడు నిండి తిట్టిన వాడిలో కూడా నువ్వు భగవంతుణ్ణే చూస్తే నువ్వు కృష్ణుడికి ఇష్టమైన వాడు అదైందా ఏదో పాషాణ మతాలలాగా మా పార్టీలో చేరితేనే మావాడు బాప్టిజం తీసుకుంటేనే మావాడు ఇంకోటి ఏదో చేసుకుంటేనే మావాడు అది లేదు అందరి పట్ల అందరిలోనూ ఆయనే ఉన్నాడు అని దృష్టి నీకు ఉంటే కృష్ణుడిని మెచ్చుకుంటాను 20 మొత్తం జీవులు ఉన్నాయి అంటే మన ఒక్కలమే కాదు మనుషులు మాత్రమే కాదు కుక్కలు పిల్లలు ఏనుగులు ఎలకలు అన్ని ఉన్నాయి కదా అన్నిటిలోనూ ఉన్నది నేనే అని చెప్తున్నాడు కాబట్టి ఏ జీవికి మనం అపకారం చేయకూడదు ఇప్పుడు గోరుతో పసికం పొడిచాము నిన్ను పొడిచినా నన్ను పొడిచినా ఏమన్నా పొడిచినా సో పెయిన్ ఈజ్ కామన్ బ్రెయిన్ మే నాట్ కామన్ బట్ పెయిన్ ఈజ్ కామన్ కాబట్టి వీ షుడ్ నాట్ గివ్ పెయిన్ టు ఎనీ బీయింగ్ అలా ఉండేవాడు పేపర్ వచ్చిందా ఏకాదశి పేపర్ రావాలి తీసుకో ఏకాదశి పేపర్ ఈ అందరికీ అందరిలో నిన్ను చూడు పట్ల నీకు ఎంత ప్రేమ ఉంటుంది నేను ఇట్టు ఉండాలి అట్టు ఉండాలి నాకు ఎప్పుడు అలా అందరిలోనూ నిన్ను చూడు నీలో అందరిని చూడు అన్నా అందరిలోనూ అంతగా భగవంతుని చూడు దుఃఖం ఏముంది శత్రుడు ఎవడు అందరూ ఇవి ఏకాదశి పేపర్స్ అందరికి ఏకాదశి పేపర్ తీసుకోపర్ ఒక్క అంశతో ఏకాంశేన స్థితో జగత్ అంటే అన్ని భగవంతుడి శక్తి చాలా పెద్దది భగవద్గీతలో 10వ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్ బట్ లీస్ట్ అన్నమాట అందులో చెప్తాడు ఎన్ని చెప్పాలి నీకు ఇంత అంతా అనవసరం ఓన్లీ ఒక్క అంశంతో ఈ జగత్తునంతా నేను వ్యాపింపజేస్తాను అంటే భగవంతుడి శక్తి ఎంత పెద్దదంటే ఈ జగత్తు అంతా ఒక్క అంశంతో ఆయన కంట్రోల్ చేస్తాడు అందరూ అన్ని తీసుకున్నా అడిగే అదే